ఒకసారి చంద్రబాబు నాయుడు వస్తే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకండి? ఎందుకంటే ఈ ఇతను చేసే పాలన విధానం బాగలేదు. దాని గురించి ఎందుకంటే ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యుడికి ఇదే ఏంటి పథకాలను పెట్టాడు కానీ సామాన్యుడికి అందట్లేదు. ఇప్పుడు మేస్త్రులకు ఉన్నారు ఎవడు, వడ్రంగి మేస్త్రులు నిజంగా ఇతను వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, తాపీ మేస్త్రులు పడ్డ బాధలో ఎవరూ పడలేదు. కానీ వాళ్ళ మట్టుకి వీళ్ళకి గ్యాపం లేదు. హెల్పర్లు కానీ వీళ్ళు కానీ ఇతను ఎప్పుడూ కూడా తెలియదు ఇతనికి వాళ్ళ బాధలో. ఎవరెవరికి మంచి మంచి జీతాలు వచ్చే వాళ్ళకి, మంచి మంచి వర్క్ చేసుకునే వాళ్ళందరికి కూడా మంచి మంచి డబ్బులు అవన్నీ ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి ఇస్తున్నాడు, అవసరమైన వాళ్ళని పట్టించి కూలి పని చేసుకునే వాడికి డబ్బులు వేయరా, ఆటో నడిపేవాడికైనా పాస్టర్కైనా ఒక పంతులకైనా వీళ్ళకైనా వేసేది మరి వీళ్ళ మనుషులు కదా. ఇతను కూడా గవర్నమెంట్లు ఇతను ఓటేశారు, ఓటేసి నెగ్గించారు, నిజంగా ఏకదాటిగా చేశారు అందరూ కూడా. ఈసారి మీ రాజోల నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే టీడీపీ గ్యారంటీ. ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తారా, జనసేనకి ఇవ్వాలని కోరుకుంటున్నారా? టీడీపీకి ఇస్తారు. టీడీపీకి ఇస్తే బాగుంటుంది అనమాట. టీడీపీకి ఇస్తే బాగుంటుంది, ఏకంగా అందరం కలిసికట్టుగా చేస్తూ ఉండేది అందరికి. ఒకవేళ టీడీపీకి ఇస్తే జనసేన వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ జనసేనకి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం. టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే సిద్ధంగా ఉన్నారు గ్యారంటీ. ఎలాంటి మనస్పర్ధలు అంటే ఏం లేవు, అసలు ఏమి లేవు మాకు. ఆల్రెడీ మేము కలిసి ఉంటాం. రాపగర్ డెవలప్మెంట్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏమంటే డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం అంటే ఆయన ఏం లేదు, డెవలప్మెంట్ కోసమే పార్టీ మారేనా అంటారు. ఏమండి, ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయిపోయింది, డెవలప్మెంట్ లేదు లేదు ఏమైంది. ఇప్పుడు ఏదో కొనంత ఏదో చేస్తున్నారు తప్ప కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఆధార్ కార్డులో యాడింగ్ చేసుకో, ఒక రేషన్ కార్డులో యాడింగ్ చేసుకోవాలంటే ఎవరన్నా అయ్యిందా? ఇతను ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎంతోమంది అడుగుతున్నారు మమ్మల్ని ఆధార్ రేషన్ కార్డులో యాడింగ్ చేయండి అంటే, చేయటం చేసే అర్హత లేదు. కొంతమందికి ఏమైందంటే ఈ చాలా మంచి విషయం, ఇది ఇది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, ఆ భార్య లేకపోతే భర్త మంచాన్ని పడతారు, ఫెన్షన్ ఇస్తున్నారు వీళ్ళు. ఫెన్షన్ ఇస్తే ఏమవుతుందంటే భార్య కానీ భర్త కానీ ఫింగర్ పడదు కాబట్టి భర్త తీసేసుకుంటున్నాడు ఆ ఫింగర్ మీద. తర్వాత మళ్ళీ భార్యకి ఇవ్వాలంటే ఈ ఫింగర్ ప్రింట్ చనిపోయినట్టు చూపిస్తుంది. ఇటువంటి ఏం చేయాలి? ఇటువంటి 280 ఉన్నాయి మండల ఆఫీసులో, దీన్ని ఎవరు ఏం చేయలేరు. అంటే చేయొచ్చు, అది ప్రభుత్వం దృష్టిలో ఇటువంటి కొన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎంతకంతగా తగ్గడమే చూసుకుంటున్నారు, అది విషయం. సమస్యలు ఉన్నా క్షేత్రస్థాయిలో పట్టించుకోవట్లేదు. అది ఏంటంటే ఏదైనా చెప్తే ఎవరైనా చెప్పిందని మనం ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్తానండి. ఇటువంటి చెప్పి వాళ్ళ దగ్గరికి రారు, వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని పొగుడుతారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది అది మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన సార్ ఒకసారి